కోటపల్లి బస్ స్టాండ్ వద్దనున్న ఫైర్ స్టేషన్ లో అగ్నిమాపక వారోత్సవాలను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ప్రారంభించారు। అగ్నిమాపక సిబ్బంది సూచించిన సలహాలు పాటించి అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్ సూచించారు। స్థానిక కోటపల్లి బస్ స్టాండ్ సమీపంలోని ఫైర్ స్టేషన్ లో అగ్నిమాపక వారోత్సవాలను ఆమె ప్రారంభించి మాట్లాడారు। 1944వ సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన बोंबई वाडलरेवुलो आयुधालु गन पौडर कलिगिन पोर्टुलो ओक नौकलो संभविंचिन अग्नि प्रमादंलो 336 मंदि प्रजलतो पाटु 66 मंदि अग्निमापक सिब्बंदी चनिपोवडं चाला बाधाकरमैन विषयमनि आवेदन व्यक्तं चेशारु। अलागे 87 मंदि अग्निमापक सिब्बंदिकि शरीरं तीव्रंगा कालिपोयिंदनि वारी संस्मरणार्थं प्रजलकु अग्नि प्रमादाल निवारण चर्यलु तेलियजेसेंदुकु प्रति एडादि ఏప్రిల్ 14వ తేదీన దేశవ్యాప్తంగా అగ్నిమాపక దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు। ఆ సమయంలో మృతి చెందిన అలాగే ఇటీవల కాలంలో అమరులైన అగ్నిమాపక సిబ్బందికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నామన్నారు। అగ్ని ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో 101 నంబర్‌కు ఫోన్ చేసి అగ్నిమాపక స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు। ఏప్రిల్ 14వ తేదీన ప్రతి ఏటా అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకోవడం ప్రజలందరికీ కూడా ఈ ఏదైతే అగ్ని ప్రమాదాల వల్ల వచ్చే ఈ వాటి వల్ల వచ్చే పరిణామాలు వాటి వల్ల ఈ వాటిని ఎలా నివారించవచ్చు అనేది ఈ వారం రోజు కూడా ప్రజలకి తెలియజేయడానికి కండక్ట్ చేస్తూ ఉన్నారు। ఇప్పుడు ఆఫీసర్ చెప్పినట్టు ఎప్పుడో 1944వ సంవత్సరంలో ముంబైలో ఒక నౌకలో ప్రమాదం జరిగి 87 మంది అగ్నిమాపక సిబ్బంది వారు ప్రాణాలను కోల్పోయారు। ఆ రోజు వారి మరణాంతం ఈ రోజుని వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పించడానికి ఈ లేని వాళ్ళు అప్పటి నుంచో కూడా జరుపుకుంటున్నారు। వాళ్ళే కాకుండా ఇంకా ఇతర అగ్నిమాపక సిబ్బంది ఈ వాళ్ళ డ్యూటీస్లో ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయిన వారందరికీ కూడా ఈరోజు వాళ్ళు నివాళులు అర్పించుకోవడం మనందరం కూడా చేయాలి।